మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? మీరు నాకు కనబడకపోయినా దేవుడి కృపా కాపుదల మనకు తోడై ఉందని నేను నమ్ముచూ ఉన్నాను. ఈ యొక్క వారాన్ని వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, నీకే కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడ అద్భుతకరుడ తండ్రి, నీ కృపా కాపుదలు దయచేయ, నీ సన్నిధి మాకు తోడయించి నడిపించయ్యా. నువ్వే మాకు తోడయండి నడిపించు. నీ యొక్క మాటలు మా అందరికీ తెలియచేయండి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవ ప్రభ, నీ సన్నిధి వారి మధ్యలో ఉంచి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ కృపా కాపుదలు దయచేసి నీ నామాన్ని ఘనపరచుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. వారం యొక్క వాక్య ప్రసంగ అంశము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:6. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:6. మీరు సంపూర్ణ విధేయతను గణపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము. మీరు సంపూర్ణమైన విధేయత కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము. ఈ యొక్క వారం యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, నీ యొక్క విధేయతలోనే నీ యొక్క ఆశీర్వాదాలన్నీ దాగి ఉన్నాయి. నీ యొక్క విధేయతలోనే నీ యొక్క ఆశీర్వాదాలన్నీ దాగి ఉన్నాయి. విధేయత అంటే మనం ఒక అధికారానికి లోబడిపోవడం. వాళ్ళు ఏం చెప్తారో, వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళు ఎలా ఉండాలని మన నుండి ఆశిస్తూ ఉంటారో, మనం ఆ విధంగా ఉండడాన్ని విధేయత అంటారు. మనం పిల్లల గురించి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాం. ఈ విధంగా కొంతమంది తల్లిదండ్రులు చెప్తా ఉంటారు. ఏం చెప్తూ ఉంటారు అంటే, మా యొక్క కుమార్తె కానీ కుమారుడు కానీ నా మాట వినట్లేదండి, నాకు విధేయత చూపించట్లేదు, నాకు లోబడట్లేదు, నేను ఏది చెప్పినా నాకు నన్ను లెక్క చేయకుండా ఉన్నారు అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అలా మాట్లాడుతూ ఉంటారు అంటే, మనకి తెలుసు పెద్దలుగా బిడ్డలు ఎలా ఏ విధంగా ఉంటే మాట వింటారు, ఏ విధంగా వారు వాళ్ళని ప్రోత్సహిస్తే, ఏ విధంగా వారిని మంచి మార్గంలో నడిపిస్తే, వారు విధేయత చూపించినట్లయితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని, వారు ఆశీర్వదింపబడతారని, ఈ లోకంలో వాళ్ళు రక్షింపబడతారు అని మనకి తెలుసు. కాబట్టి మనం ప్రయాసపడుతూ ఉంటాం. ఒక తల్లిదండ్రులు పిల్లల గురించి ఈ విధంగా ప్రతిసారి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు నాకు విధేయత చూపిస్తే బాగుండు, వారు నాకు లోబడితే బాగుండు అని. ఎందుకు అంటే, ఆ స్థితి గుండానే మీరు ప్రయాణించారు కాబట్టి, ఆ స్థితి గుండానే మీరు వెళ్ళారు కాబట్టి, వారిని మీరు గైడ్ చేస్తూ ఉంటారు. వారు లోబడితే వారు ఆశీర్వదింపబడతారు, వారి జీవితం బాగుంటుంది అని ఈ లోక తల్లిదండ్రులుగా మనము ఆలోచిస్తూ ఉంటాం. దేవుడికి కూడా తెలుసు ఏ తెగులు రాకుండా ఎలా దీవింపబడాలో, అందరికన్నా ఏ విధంగా ఉంచాలో, ప్రత్యేకంగా ఎలా ఆశీర్వదింపబడాలో, ఎలా గొప్పగా ఒక అద్భుతాలు చేయాలో దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు మనం ఏం చెప్తున్నాడంటే, నువ్వు నా యొక్క మాటకు విధేయత చూపించినట్లయితే, నువ్వు నా యొక్క మాటకు లోబడినట్లయితే, ఆ మాటలోనే నీకు కావలసిన ఆశీర్వాదాలన్నీ ఉన్నాయని చెప్తున్నాడు. మన దేవుడు చెప్తున్న మాట, నీవు నా మాటకి విధేయత చూపించు, అప్పుడు నువ్వు ఎలా అయితే నీ యొక్క బిడ్డలను నువ్వు రక్షించాలని, కాపాడాలని, ఆశీర్వదింపబడతారని నువ్వు ఎలా అయితే గైడ్ చేస్తూ ఉన్నావో, అలాగా నేను ఆ విధంగా నిన్ను గైడ్ చేసి, ఆ విధంగా నిన్ను మంచి మార్గంలో నిన్ను నడిపించి ఒక ఆశీర్వాదకరంగా చేస్తానని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఒకరికి విధేయత చూపించడం అంటే మనం ఒక బలహీనం అనుకుంటాము, కానీ మనం ఈ లోకానుసారంగా ఒక బలహీనమేమో, కానీ విధేయత చూపించడం, దేవుడికి విధేయత చూపించడం అంటే ఏంటో తెలుసా? అదే మనం ఈ లోకంలో బ్రతకడానికి ఒక బలమైన సాధనంగా ఉంటుందండి. ఒబీడియంట్ టు గాడ్ ఈజ్ నాట్ ఎ వీక్నెస్, బట్ ఇట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ లైఫ్.
అండ్ ఒబీడియంట్ టు గాడ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ లైఫ్ టు ఫర్ గాడ్. ఒబీడియంట్ ఈజ్ ఎ గిఫ్ట్ టు గాడ్. మన ఒబీడియన్స్, మన యొక్క విధేయత అనేది మనం దేవుడికి ఇచ్చే ఒక బహుమానం అంటే. అందుకే మొదటి సమయాలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, టు ఒబే ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. అంటే బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళు క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుడు ఏది చేయమన్నాడో అది చేయడానికి ఆ విధేయత నువ్వు చూపించగలిగితే దానిలోనే నీ యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయని దేవుడు నీకు నాకు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా మనం విధేయత చూపించినట్లయితే, ఏ సమయంలో ఎలాంటి విధంలో విధేయత చూపించి వాళ్ళు గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారో మనం మూడు విషయాల్లో తెలుసుకుందామండి. మొట్టమొదటిగా, దేవుడు చెప్పిన మాటకు నీ పరిస్థితులకు వ్యత్యాసం ఉన్నప్పుడు కూడా నువ్వు విధేయత చూపించాలి. ఆదికాండం 6వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు నోవాహు నువ్వు ఓడని చేయాలి, ఆ ఎత్తు ఎలా ఉండాలి తెలుసా, 450 అడుగుల పొడవు ఉండాలి ఆ ఓడ, అలాగే 75 అడుగుల వెడల్పు ఉండాలి, 45 అడుగుల ఎత్తు ఉండాలి. అక్కడ మూరలు అని ఉంది కానీ అడుగుల్లో చూసినట్లయితే అంత పెద్దగా నువ్వు ఓడని చేయాలి. అలాగే 16వ అధ్యాయంలో ఓడ తలుపుకు దాని ప్రక్కన ఒక కిటికీ, ఒక తలుపు ఉంచాలి అలా దేవుడు చెప్తూ ఉన్నప్పుడు 6వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంటుంది, నోవాహు అట్లు చేశాను. ఏదైతే దేవుడు చెప్పి ఉన్నాడో నోవాహు ఆ విధంగా చేశారు. కానీ నోవాహు ఏ పరిస్థితిలో ఆ ఓడ కట్టడానికి పూనుకున్నాడో చూద్దామా అండి. ఇప్పటి వరకు నోవాహు భూమి మీద అంత పెద్ద బిల్డింగ్ కానీ ఓడను కానీ చూడలేదు, అయినా కూడా నోవాహు విధేయత చూపించాడు. రెండవదిగా, అప్పటి వరకు భూమి మీద వర్షం అనేది వారికి తెలియదు, అయినా కూడా ఇంకా జలప్రలయం, దేవుడు జలప్రలయాన్ని పంపించి ఈ భూమంతటి నేను నాశనం చేస్తానని చెప్పినప్పుడు అయినా కూడా నోవాహు విధేయత చూపించాడు. మూడవదిగా, 120 సంవత్సరాలు దేవుడు నోవాహుకు ఓడ గురి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు, నువ్వు ఇలా చేయాలి, ఇలా కట్టాలి, అలా కట్టాలని. అదేవిధంగా కొంతమంది బైబిల్ పండితులు ఈ విధంగా చెప్తారు, ఏంటి అంటే నోవాహు వారి యొక్క కుమారులు కలిసి సుమారు 65 సంవత్సరాలు ఆ ఒక్క ఓడని కట్టారంటండి. చూడండి, ఆయన పరిస్థితికి దేవుని మాటకి ఏమన్నా సంబంధం ఉందండి. 65 సంవత్సరాలు ఆ ఓడని కడుతూ ఉన్నప్పుడు నోవాహు దగ్గరకు వచ్చి ఎంతమంది ఎగతాళి చేసి ఉంటారు, ఏంటి నోవాహు, ఏంటి ఎవరి మాట విని నువ్వు కడతా ఉన్నావు, ఎవరు ఎవరు చెప్పారని, జలప్రలయం వస్తుందా, ఎవరు చెప్పారు నీకు, ఎందుకు వ్యర్థంగా టైం అంతా వేస్ట్ చేసుకుని నువ్వు ఎందుకు ఇలా కడుతూ ఉన్నావు అని ఎగతాళి చేశారేమో. కానీ దేవుని మాటకు విధేయత చూపించాడు కాబట్టి, దేవుడి మీద ఆయన విశ్వాసం ఉంచి దేవుని మాటకు విధేయత చూపించాడు కాబట్టి అతని 3 కుమారులు కూడా నోవాహుకు సహకరించి 65 సంవత్సరాల ఆ యొక్క ఓడను కట్టారండి. చూడండి, ఆ ఓడను కడుతూ ఉన్నప్పుడు, అలా కడుతూ ఉన్నప్పుడు చివరికి జరిగింది ఏంటి, విధేయత చూపించిన కుటుంబమే ఆ యొక్క ప్రపంచంలో నిలిచి ఉంది. ఆ కాలంలో ఆ యొక్క భూమినంతటిని దేవుడు నాశనం చేసినప్పుడు ఎవరైతే దేవుని మాటకు ఒక క్వశ్చన్ మార్క్ అనేది, ప్రభా ఇది ఎలా జరుగుతుంది, ఇది నేను ఎప్పుడు చూడలేదే అని ఒక్క ప్రశ్న కూడా వేయకుండా దేవుని మాటకు 65 సంవత్సరాలు ఆ విధంగా విధేయత చూపించడం బట్టి వారి యొక్క కుటుంబం మాత్రమే ఆ ఓడలో రక్షింపబడి వారి ద్వారా జనాంగం వృద్ధి చెందిందండి. దేవుని మాటకు నువ్వు నేను విధేయత చూపించినట్లయితే నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా నువ్వు రక్షించుకోగలుగుతావు. ఆ యొక్క కాలంలో ఎవ్వరూ లేరు నోవాహుకి, ఆ దేవుని మాటకు ఆయన యొక్క పరిస్థితికి ఎంతో వ్యత్యాసము, కానీ ఏమీ మాట్లాడకుండా దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు తప్పకుండా ఎందుకు చెప్తున్నాడో తెలియదు అని 9 సంవత్సరాలు ఆ ఓడను కడుతూనే ఆ యొక్క సమయాన్ని వెచ్చించాడు. కానీ ఎప్పుడు ఆ కోడని మధ్యలో వదిలేయకుండా పూర్తిగా ఓడను కొట్టి ఆ యొక్క కాలంలో ప్రపంచంలో మిగిలిన ఒకే ఒక కుటుంబం నోవాహు కుటుంబం అండి. ఎందుకో తెలుసా, దేవుడికి విధేయత చూపించాడు కాబట్టి. ఒబీడియన్స్ ఆల్వేస్ బ్రింగ్స్ మిరాకిల్స్, బ్లెస్సింగ్స్ అండ్ బ్రేక్ త్రూ. మన యొక్క విధేయతే మనకి ఎప్పుడు ఒక ఆశీర్వాదాలని, ఒక అద్భుతాలని, అలాగే కాకుండా ఒక పురోగతిని మనకు తీసుకొస్తుందండి. మన పరిస్థితులు అర్థం కానప్పుడు కూడా దేవుడికి విధేయత చూపిద్దామా అండి. ఇంకో 2వ మాటలో ఏంటి అంటే, నీ యొక్క విధేయత నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది.
మనం రెండో రాజుల గ్రంథం 20వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఇస్కియా యూదా రాజని ఇస్కియా గురించి మనం తెలుసుకుంటాం. రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం మనం చూసినట్లయితే యూదా రాజైన ఇస్కియా గురించి మనం తెలుసుకుంటాం. ఇస్కియా యొక్క కుమారుడు మనష్షే, మనష్షే యొక్క కుమారుడు ఆమోను, ఆమోను యొక్క కుమారుడు యెషయా. మన ఇస్కియా ఏ విధంగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి 15 సంవత్సరాలు ఆయుష్ను పొందుకున్నారో మనందరికీ తెలుసు. వారి యొక్క కుమారుడు దేవునికి లోబడలేదు, మనష్షే. ఆ మనష్షే యొక్క కుమారుడు ఆమోను దేవునికి లోబడలేదు, కానీ ఆమోను యొక్క కుమారుడు యెషయా, యెషయా ఆయన దేవునికి లోబడడం ద్వారా వారి యొక్క గృహంలో నుంచి మనం ఇప్పుడు చూస్తాం. మనష్షే కుమారుడు ఆమోను, ఆయన రాజయ్యాడు. ఆమోను కుమారుడు యెషయా, కానీ యెషయా యొక్క నలుగురు కుమారులు రాజులుగా ఉన్నారండి. యూదా రాజ్యం మీద, యూదా ప్రజల మీద వారు రాజులుగా ఉన్నారు. ఆయన యొక్క కాలంలో లోబడడాన్ని బట్టి దేవుడు ఆ యొక్క నలుగురిని, ఆ యూదా ప్రజలను పరిపాలించడానికి వారి యొక్క గృహంలో నుంచి తీసుకొని వచ్చారు. ఆ యొక్క యెషయా అనే వ్యక్తి 8 సంవత్సరాల వయసులో రాజవుతాడండి. 8 సంవత్సరాల వయసులో రాజయ్యి ఆయన 31 సంవత్సరాలు యూదా ప్రజలను పరిపాలిస్తాడు. అంటే ఆయన బ్రతికింది 39 సంవత్సరాలు. 8 సంవత్సరాల వయసులో ఆయన రాజయ్యాడు, అలాగే 31 సంవత్సరాల వయసులో యూదా రాజ్యాన్ని అతను పరిపాలించాడు. రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం, అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితృడగు దావీదు చూపిన ప్రవర్తనను సరిగా ప్రవర్తించెను. అలాగే 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయం 25వ వచనంలో, అతనికి పూర్వం ఉన్న రాజులలో అతని వలె పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసిన వాడు ఒక్కడును లేడు, అతని తరువాత అయినను అతని వంటి వాడు ఒక్కడును లేడు. ఈ 2 వచనాలు మనం చూసినట్లయితే, ఏదైతే 2వ రాజుల గ్రంథం 22:2 అలాగే 2వ రాజుల గ్రంథం 23:25 ఈ 2 వచనాల్లో యెషయా ఏ విధంగా దేవుని వెంబడించాడో పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాయించాడు. ఆ విధంగా పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో దేవుని వెంబడించాడు. కాబట్టి ఆయన దేవుడు ఎలా అయితే ఇస్కియా ఏమవుతాడండి, యెషయాకి ఏమవుతాడంటే ముత్తాత అవుతాడు. ముత్తాత ఆ ఎలా అయితే ఇస్కియా కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి 15 సంవత్సరాల ఆయుష్ను తెచ్చుకున్నాడో, ఆయుష్ను పొడిగించారో దేవుడు కన్నీరు కార్చినప్పుడు, అలాగే దేవుని సన్నిధిలో యెషయా కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. ప్రభా, నా ప్రజలు పాపంలో ఉన్నారయ్యా అని కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన కాలంలో ఆ యొక్క కీడు రాకుండా దేవుడు తప్పించాడంటండి. అలాగే ఆ యొక్క యెషయా అనే రాజుకు 4 కుమారులు ఉన్నారు. ఆ 4 కుమారుల పేర్లు ఎక్కడుంటాయంటే 1వ దినవృత్తాంతంలో 3వ అధ్యాయం 15వ వచనంలో వారి యొక్క 4 కుమారుల యొక్క పేర్లు ఉంటాయి. మొదటి కుమారుడు యోహానాను, 2వ కుమారుడు యెహోవాకీము, 3వ కుమారుడు సిద్కియా, 4వ కుమారుడు షల్లూం. ఇలా ఈ 4 కుమారులు ఏ విధంగా దేవుడు వారిని ఆశీర్వదించాడో మనం చూద్దామండి. షల్లూం లాస్ట్ కుమారుడు, షల్లూం అతని పేరు యెహోవా యాజు. అతనే మొట్టమొదటిగా యెషయా తర్వాత రాజయ్యాడు. ఆ తర్వాత ఎల్యాకీము, ఆ బైబిల్లో ఎల్యాకీమును మార్చి యెహోవాకీము అతనికి బదులుగా రాజయ్యాడు. అతని కుమారుడు యెహోవా కీను అతనికి బదులుగా రాజయ్యాడు. ఇప్పటికి 3 రాజులైపోయారు. తరువాత సిద్కియా కూడా యూదా రాజు మీద రాజయ్యాడు. చూడండి, అతని కాలంలో ఒక రాజు ఆ యొక్క తల్లిదండ్రులు, ఆ యొక్క పితరులు ప్రవర్తనించినట్లు కాదు, కానీ ఒక మనిషి, ఒక ఆమోను ప్రవర్తించినట్లు కాదు, కానీ ఆ యొక్క చిన్న వయసులోనే, 8 సంవత్సరాల వయసులోనే పరిపాలించినప్పటికీ చిన్న వయసులోనే యెహోవాకు లోబడి పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో ఆయన మాటకు లోబడి పరిపాలించాడు. కాబట్టి అతని గృహం నుంచి, అతని ఇంటి నుంచి యూదాను పరిపాలించడానికి దేవుడు 4 రాజులను ఎన్నుకున్నాడండి. వారి యొక్క 4 కుమారులు కూడా రాజులుగా ఎన్నుకోబడ్డాడు. 3 కుమారులు రాజులుగా ఎన్నుకోబడ్డారు. తర్వాత ఆ 3 కుమారుల్లో ఒక కుమారుడి కుమారుడు రాజుగా ఎన్నుకోబడ్డారు. అలాగే ఫస్ట్ మొదటి సంతానమైన యెహోయాను, అతను యవ్వన వయసులోనే చనిపోయాడు. ఈ విధంగా దేవుడు ఎవరైతే లోబడి జీవిస్తారో, ఎవరైతే తనకి విధేయత చూపిస్తారో వారిని ఎప్పుడు కూడా దేవుడు మర్చిపోడండి. వారిని దేవుడు తప్ప
తప్పకుండా ఆశీర్వదిస్తా. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు ఏమనంటే, యెషయా గ్రంథం 65:2 తమ ఆలోచనలను అనుసరించి, యెషయా గ్రంథం 65:2 తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొని లోబడలని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నాను. ఎవరైతే నాకు లోబడకుండా ఆశీర్వాదం లేకుండా తమ చెడు మార్గంలో నడుస్తూ ఉన్నారో వారి వైపు నా చేతులు చాపి దినమల్లా నా చేతులు చాపుచున్నానని దేవుడు ప్రాధేయపడుతున్నాడండి. నిజంగా నువ్వు నేను లోబడినట్లయితే ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవుడు చెప్తున్నాడు తమ మార్గాలు తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గంలో నడిచే వారి వైపు నేను దినమెల్ల చేతులు చాపి నా వైపు తిరగండి నేను వేడుకుంటున్నాను అని దేవుడు చెప్తున్నాడండి. మన వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, నీ యొక్క విధేయతలోనే నీ యొక్క ఆశీర్వాదాలన్నీ దాగి ఉన్నాయి. మన మొట్టమొదటి పాయింట్, నీ దేవుని మాటకు దేవుని నీ యొక్క పరిస్థితికి వ్యత్యాసం ఉన్నా కూడా నువ్వు నేను విధేయత చూపించాలి. అలాగే రెండవదిగా నీ యొక్క విధేయత నీ యొక్క కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. మూడవదిగా, నీవు విధేయత చూపిస్తే దేవుడు నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు. మన యొక్క మిషనరీ యొక్క జీవితాన్ని దేవుడు ఏ విధంగా విధేయత చూపిస్తే తను ఏ విధంగా ఆశీర్వాదించాడో మనం చూద్దామండి. ఆమె పేరు గ్లాడిస్ ఆల్వర్డ్. ఆమె ఒక పేద కుటుంబానికి చెందింది. ఆమె బలహీనురాలు, చాలా పొట్టిగా ఉంటుందంట. అలాగే ఎటువంటి ప్రోత్సాహం లేదు. అలాగే తనకు ఒక విద్య లేదు, తను చదువుకోలేదు. ఇటువంటి క్వాలిఫికేషన్ ఉన్న ఆమెని దేవుడు లోబడితే ఏ విధంగా ఆశీర్వదించాడో మనం ఈరోజు చూద్దాం. ఇంగ్లాండ్లో 1902 ఆమె ఇంగ్లాండ్లో జన్మించింది. కుటుంబం పేద కుటుంబం. మన భాషలో చెప్పాలంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. తను కనీసము ఒక స్కూల్ ఎడ్యుకేషన్ కూడా, స్కూల్లో చదువుకునే చదువు కూడా తను పూర్తి చేయలేదు. తను ఏం చేస్తూ ఉండేదంటే ఒక ఇంటిలో ఇంటి పని మనిషిగా ఉంటూ ఉండేది. అలా ఉంటూ ఉన్నప్పుడు వారి చిన్నప్పటి నుండి క్రైస్తవ కుటుంబమే, ఆ విధంగా ప్రతి ఇంటిలో వెళ్ళి పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ గ్లాడిస్ వెళ్తున్న సంఘంలో ఒకసారి ఈ విధంగా అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏమనంటే, ఇక్కడైనా ఎవరైనా యవనస్తులు ఉన్నారా, మేము ఒక ట్రైనింగ్ని స్టార్ట్ చేసాం. వారికి మనం ఇంగ్లాండ్ నుంచి ట్రైనింగ్ ఇచ్చి వారిని చైనా దేశానికి మిషనరీగా పంపిస్తాం. ఎవరైనా వస్తారా అనే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న వారిలో స్పందించిన కొద్ది మందిలో గ్లాడిస్ కూడా ఒకరండి. వారిని అందరినీ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్కి తీసుకుని వెళ్ళి 3 నెలలు వారికి చైనా భాషను నేర్పించడము, అలాగే వారు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎలా ఉండాలో వాళ్ళకి చెప్పడము, దేవుడి మీద విశ్వాసాన్ని పెంపొందించడము, ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 3 నెలల తర్వాత వారి యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేశారు, పరీక్షను పెట్టారు. ఆ పరీక్షలో గ్లాడిస్ ఫెయిల్ అయిపోయిందండి. ఫెయిల్ అయిపోయిన తర్వాత అక్కడున్న అధికారులు, ఆ ట్రైనింగ్ ఇచ్చే అధికారులు ఏమన్నారు అంటే, అమ్మా ఇట్లా ఫెయిల్ అయిపోతే ఈ విధంగా ఒక ఆ యొక్క భాష రాకపోతే నువ్వు అక్కడికి వెళ్ళి ఏమీ చేయలేవు, కాబట్టి నువ్వు ఏం చేస్తావు అంటే ఇక్కడ ఇంగ్లాండ్లోనే ఉండి ఏదన్నా పేదలకు, ఏదన్నా వృద్ధాప్యంలో ఉన్న వారికి నీకు తోచినట్లుగా సేవ చేయమ్మా, దేవుని సువార్త చెప్పమ్మా అని చెప్పినప్పుడు తను ఎంతగానో ఏడుస్తూ ఆ రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంది. బయటకు వస్తూ ఉంటే ఆ యొక్క ఏడుపును ఒక అధికారి చూసి, అమ్మా ఎందుకమ్మా ఏడుస్తావు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అని చెప్పినప్పుడు ఆ గ్లాడిస్ చెప్పింది, నా పని నేను చేసుకుంటానండి, మళ్ళీ ఇంటిలోకి వెళ్ళి ఇళ్లకు వెళ్ళి నేను పని చేస్తాను, కానీ నేను చైనాకి ఒక మిషనరీగా వెళ్ళాలన్న భారము నా హృదయంలో ఉండిపోయిందండి అని ఏడుస్తూ ఆ యొక్క అధికారితో చెప్పినప్పుడు ఆ అధికారి అన్నాడంట, ఏమనంటే అమ్మా మేము ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం చైనాకు మిషనరీగా పంపిన వారు వృద్ధాప్యం వచ్చేసిందని మరీరా ఇంగ్లాండ్కి తిరిగి వచ్చేసారు, వారి ఇంట్లో ఒక పని మనిషి కావాలి, అక్కడికి వెళ్ళి వాళ్ళకి పరిచర్య చేస్తావా, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇంగ్లాండ్లోనే ఉన్నారు, వారు చైనా మిషనరీగా చేసి ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి నువ్వు పరిచర్య చేస్తావా అని అడిగినప్పుడు, సంతోషంగా నేను అక్కడికి వెళ్ళి పరిచర్య చేస్తానండి, వారి పని మనిషిగా నేను వాళ్ళ ఇంట్లో ఉండి పనిచేస్తానండి అని చెప్పి అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి తన పనిని కొనసాగిస్తూ ఉండగా కొన్ని రోజులకి ఒక ఆవిడ ఒక ఆల్రెడీ ఒక మిషనరీగా పనిచేసి ఇంగ్లాండ్కి వచ్చేసిన వృద్ధాప్యంలో ఉన్న ఒక ఆవిడ చెప్పారు, లాసన్ అనే వ్యక్తి ఇంగ్లాండ్ నుండి వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎంతో వృద్ధాప్యంలో ఉన్నారు, కొన్ని సంవత్సరాలకి లాసన్ చనిపోయారు, కానీ ఆమె ఆవిడ ఆయన గారి భర్త
భార్య మిస్సెస్ లాసన్ ఇప్పటికీ కూడా పరిచర్య చేస్తూ ఉన్నారు. కానీ ఆవిడ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారన్నమా. ఏమని అంటే, ప్రభు మేము వృద్ధాప్యంలో ఉన్నాను, నేను చనిపోతాను, కానీ ఎవరన్నా ఒక యవ్వనస్తుల్ని నా దగ్గరికి పరిచర్య చేయడానికి పంపించు ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉందమ్మా. నువ్వు చైనాకి వెళ్తావా, నువ్వు మిషనరీగా ఆమె దగ్గరికి వెళ్తావా, ఆమె ఆల్రెడీ మొదలుపెట్టిన పరిచర్యను నువ్వు కొనసాగిస్తావా అని చెప్పినప్పుడు ఎంతో సంతోషంగా నేను వెళ్తానండి, నేను అక్కడికి వెళ్తాను, మిస్సెస్ లాసన్ దగ్గరికి నేను వెళ్తాను, ఆ పరిచర్యను ఆమె తర్వాత నేను కొనసాగిస్తానని సంతోషంతో తను అంగీకరించింది. ఒక మిషనరీ సంస్థ నుండి తను వెళ్ళినట్లయితే వాళ్ళ యొక్క ట్రైన్ ఛార్జెస్, వాళ్ళ ఫ్లైట్ ఛార్జెస్ అన్ని ఖర్చంతా వారు పెట్టుకునేవారు. కానీ ఈమె సొంతంగా ఇప్పుడు ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి 3 నెలలు కష్టపడి తనకు వచ్చే ఆదాయంలో, అంతేకాకుండా తన వచ్చే ఆదాయం సరిపోదు కాబట్టి వీకెండ్స్లో శనివారం ఆదివారం కూడా కష్టపడి కావలసినంత తీసుకొని టికెట్ కొనడానికి అక్కడికి వచ్చిందంట. టికెట్ కొనడానికి అక్కడికి వచ్చినప్పుడు ఆ యొక్క అధికారులు టికెట్ ఇస్తూ ఆశ్చర్యపోయారంట. ఏంటి, నువ్వు ఇంగ్లాండ్ నుంచి చైనా వెళ్తావా? ఎన్ని కిలోమీటర్ల దూరమో తెలుసా? 13,000 మైళ్ళ కిలోమీటర్లు నువ్వు ప్రయాణిస్తావా? సరే నేను టికెట్ ఇస్తాను, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఆ ట్రైన్ ఎక్కడ ఆగిపోతుందో నాకు తెలీదు అని ముందుగానే హెచ్చరించి ఆ టికెట్ ఇచ్చారు. సామాన్యంగా తనకున్న స్తోమతను బట్టి బైబుల్ బుక్స్ తనకున్న బట్టలు తీసుకొని ప్రయాణమైంది. అతను చెప్పినట్లుగానే ట్రైన్ ఒక ప్రాంతంలో ఆగిపోయిందండి. ఆగిపోగానే తను అక్కడ ఆగిపోగానే తను నిరుత్సాహపడలేదు, పడకుండా ఈ ట్రైన్ అయితే ఇక్కడ ఆగిపోయింది, కానీ ఇక్కడ రైల్వే ట్రాక్, ఈ రైల్వే పట్టాలు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తే చైనా వస్తుంది కదా, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తే నేను గమ్యస్థానాన్ని చేరుకుంటాను కదా అని చెప్పి ఆ రైల్వే ట్రాక్ని పట్టుకొని నడుస్తా వెళ్తా ఉందంటండి. ఓ ప్రశ్న తనలో. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఓడ ప్రయాణము, జపాన్ నుంచి బయలుదేరుతుంది చైనాకి ఓడ ప్రయాణం తెలిసినప్పుడు ఆ ఓడలో ఉన్న కెప్టెన్ని బతిలాడుకొని, అంటే నేను చైనాకి వెళ్ళాలి, మిషనరీగా వెళ్ళాలని ఎంతో కష్టపడి ఆ యొక్క ఓడ ప్రయాణం చేసి చైనాకి వెళ్ళిందండి. చైనాకు వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది మిషనరీని కలుసుకొని, ఇలా నేను మిస్సెస్ లాసిని కలవాలి, ఆవిడ ఎక్కడ ఉంటారు ఏంటి అని చెప్తే, అయ్యో నువ్వు ఎలా వెళ్తావు, మేమున్న ప్రాంతం నుండి మిస్సెస్ లాసన్ ఉన్న ప్రాంతం చాలా దూరం అమ్మా, నువ్వు ఇప్పుడు ఎలా వెళ్తావు అంటే, నేను మా ఇంగ్లాండ్ ప్రాంతం నుంచి అన్ని కిలోమీటర్లు శ్రమపడి నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళలేనని చెప్పి ఎంతో కష్టపడి తన కొండ ప్రాంతంలో ఉన్న మిస్సెస్ లాసన్ దగ్గరికి తను చేరుకుందండి. మిస్సెస్ లాసన్ దగ్గరకు తను చేరుకున్నప్పుడు ఎంతో సంతోషంగా ఆ యొక్క తనని ఆహ్వానించి ఆ వారిద్దరూ కలిసి పరిచర్య చేస్తూ ఉండగా వారు కొండ ప్రాంతంలో ఉండి ఉన్నారండి. మిస్సెస్ లాసన్కి ఒక ఐడియా వచ్చింది, ఇక్కడ మనం కొండ ప్రాంతంలో ఉన్నాం కదా, ఇక్కడికి వచ్చే వారితో అలసిపోయి వస్తూ ఉంటారు, కాబట్టి ఒక సత్రం లాగా పెట్టి ఎవరైతే ఈ యొక్క కొండ ప్రాంతానికి వెళ్తూ ఉంటారు కొంత డబ్బులతో మనం ఆహారం పెట్టి సువార్తను ప్రకటిద్దాం, ఆ విధంగా చేద్దాం అన్నప్పుడు వారి యొక్క సత్రం లాగా కొండ ప్రాంతంలో కట్టి ఎవరైతే ఆ యొక్క గాడిదల మీద వస్తూ ఉంటారో, ఆ ప్రాంతానికి వస్తూ ఉంటారో, వారికి ఆహారం సిద్ధపరుస్తూ అలాగే వారికి సువార్తను ప్రకటిస్తూ ఆ విధంగా సాగుతూ ఉంది. కొన్ని రోజులకి మిస్సెస్ లాసన్ వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి ఆవిడ మరణించింది. ఈ పరిచర్య భారం అంతా ఆమె మీద పడిపోయింది. 30 సంవత్సరాలు యవ్వనస్తుగా ఉన్న తను, ఈ యొక్క గ్లాడిస్ ఆల్బర్ట్, తను 30 సంవత్సరాలుగా యవ్వనస్తురాలుగా ఉన్న తను ఒంటరిగా అక్కడ ఉండడానికి చాలా భయపడింది. ప్రభువా, నేను ఇక్కడ ఉండాలా, ఒంటరిగా ఉండాలా, ఒక యవ్వనస్తురాలుగా ఉన్నాను, నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు అని ప్రార్థన చేస్తూ తనకిచ్చిన పరిచర్యను, ఏదైతే ఒక సత్రంలాగా ఉండి ఆ యొక్క దానిలో పరిచర్య చేస్తున్నారో, ఆ ఇచ్చిన పరిచర్యను సాగి భయపడుతూ ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నేను ఇక్కడ ఉండాలా అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక కలెక్టర్ గారు తన దగ్గరకు వచ్చారంట. ఆ ప్రాంతాన్ని పరిపాలించే ఒక కలెక్టరు ఆ యొక్క తన దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు, నీ గురించి నేను విన్నాను, ఇక్కడ నువ్వు పరిచర్య చేస్తావని, నువ్వు నాకు ఒక సహాయం చేస్తావా, నేను నీకు ఒక ఉద్యోగం ఇస్తే అంటే, ఇక్కడున్న కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలు వారి తల్లులు వారి యొక్క చిన్న బిడ్డలకి ఆ
యొక్క పాదము అనేది ఫుట్, ఆ ఫుట్ అనేది పెరగకుండా వారు కట్టులు కట్టేస్తున్నారమ్మా. వారు మూఢత్వంలో వారు ఆ ఫుట్ కి కట్టులు కట్టేస్తున్నారు. మీరు ఎంతో వారితో సమాధానంగా మాట్లాడి ఆ కట్టులు విప్పేస్తే నేను మీకు జీతాన్ని ఇస్తాను, అలాగే మీకు సెక్యూరిటీగా ఇద్దరిని ఉంచుతాను అని చెప్పినప్పుడు ఇది కేవలం దేవుని ప్రణాళికని అంగీకరించిందండి. అలాగే వారి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వారి మూఢత్వంలో ఎలా అయితే వాళ్ళ యొక్క పిల్లల పాదాలు పెరగకుండా ఆమె ఏమనేవారంట తెలుసా అండి, మనకు తెలుసు ఫుడ్ ఇన్స్పెక్టరు అని, ఎలా వాళ్ళు ఎలా అయితే ఫుడ్ బాగుందా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు. కానీ ఈవిడ పేరేంటో తెలుసా, ఫుట్, పాదము, పాదము, ఫుట్ ఇన్స్పెక్టర్. ఆ పాదాలకున్న కట్టులన్నీ తీసి ఎలా అయితే పాదము పెరిగితే మీకు ఎటువంటి ఉపయోగకరంగా ఉంటుందో చెప్పి ఆ యొక్క దేవుని సువార్త ప్రకటిస్తూ తను జాబ్ చేస్తూ దేవుని కృపలో వర్ధిల్లుతూ ఉండగా ఆ విధంగా ఉంటూ ఉండగా ఒకరోజు ఏం జరిగింది అంటే తను రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఒక చిన్న బిడ్డను పట్టుకొని ఒక ఆవిడ అడుక్కుంటూ ఉందండి. డబ్బులు కావాలని అందరిని అడుగుతూ ఉన్నప్పుడు ఏంటమ్మా ఈ బిడ్డ ఏం చేసిందని నువ్వు ఆ బిడ్డను ముందు పెట్టుకొని ఇలా అడుగుతూ ఉన్నావు అని చెప్పినప్పుడు గ్లాడీస్కి సమాధానం ఈ విధంగా ఆవిడిచ్చిందంట. ఏంటంటే నీకు కావాలంటే ఈ బిడ్డను తీసేసుకో, అంతేగాని నువ్వు నేను క్వశ్చన్స్ అడుగు అని చెప్పినప్పుడు తనకున్న కొంత మొత్తాన్ని ఇచ్చేసినప్పుడు వెంటనే ఆ బిడ్డను ఇచ్చేసిందంట. ఆ విధంగా తను ఎంతోమంది అనాథలను తన జీవిత కాలంలో 200 మంది పిల్లలు తన దగ్గర ఉన్నారంట. ఇవిడ చేస్తున్న సేవకు గుర్తించి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతో ప్రోత్సాహపరుస్తూ ఉండేవాళ్ళంట. ఒకసారి ఏం జరిగిందంటే అక్కడ ఉన్న జైల్లో చాలా గందరగోళంగా అక్కడ జైల్లో ఉన్న ఖైదీలందరూ కొట్టుకోవడం, బాగా తిట్టుకోవడం, ఏ ఒక్క అధికారి వెళ్ళినా ఆయన కొట్టడము తిట్టడము చేస్తూ ఉన్నారంట. అయితే ఆ జైలు అధికారి గ్లాడీస్ గురించి విని తన దగ్గరకు వచ్చి, గ్లాడీస్ ఇలా ఉంది మా జైల్లో పరిస్థితి, కానీ నువ్వు వాళ్ళ దగ్గరకు వెళ్ళి సమాధాన పరుస్తా ఉన్నా అన్నప్పుడు గ్లాడీస్ కి చాలా భయం వేసిందంట. అయ్యో నేను అక్కడికి వెళితే చనిపోతానేమో అని భయం వేసినప్పుడు ఆవిడ ఆ యొక్క అధికారి అనిందంట, మీరు యేసుక్రీస్తు బిడ్డలంట కదా, మీరు యేసుక్రీస్తు నమ్ముకున్నారంట కదా, దేనికి భయపడారంట కదా, దేవుడు ఉన్నాడని ధైర్యంగా వెళ్తారంట కదా అని చెప్పినప్పుడు నేను దేవుడి మీద నమ్మకంతో వెళ్తానని చెప్పి ఆ యొక్క జైల్లోనికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకా గొడవ గొడవ చేస్తున్నారు, ఎవరి పొట్టమ్మాయి, ఎవరి బలహీనంగా ఉన్న యవనస్రాలు మా దగ్గరకు వస్తుంది ఏంటి అని చెప్పి ప్పుడు వారిని సమాధాన పరిచి మీ ప్రాబ్లం ఏంటి, మీ సమస్య ఏంటి అని తెలుసుకొని బయటకు వచ్చి ఆ యొక్క సమస్యను అధికారులకు చెప్పి అక్కడ పరిష్కరించిందంటండి. అలాగే తను ఏంటి అంటే తను, నేను దేవుడు చూపించిన దేశం నాకు ఇది, ఇంగ్లాండ్ పౌరసత్వాన్ని వదులుకొని చైనా యొక్క పౌరసత్వాన్ని పొందుకుందంట. అలాగే ఇంత విధేయత చూపించిన ఆమెను దేవుడు వదలలేడండి. ఏంటో తెలుసా, ఈ యొక్క తరానికి కూడా తన యొక్క జీవిత సాక్ష్యం, తను ఎంతగా విధేయత చూపించి చూపించాలని తను బాలీవుడ్ లో తన మీద ఒక సినిమా తీశారండి. విధేయత చూపించింది ఎంతో మందికి తను ఆశీర్వాదకరంగా ఉంది. మనం విధేయతను చూపించినట్లయితే దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు విడువడండి. ఎట్లా అయితే నోవాహు విధేయత చూపించాడో, ఎలా అయితే యెషయా విధేయత చూపించి ఆశీర్వదింపబడ్డాడో, ఎలా అయితే యొక్క గ్లాడీస్ గారు విధేయత చూపించి ఒక గొప్ప ఆశీర్వాదకరంగా చైనా దేశానికి ఒక ఆశీర్వాదకరంగా ఉన్నారో, అటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు నేను దేవుడు పొందుకోవాలని ఆశిస్తున్నాడండి. ఎటువంటి ప్రశ్న వేయకుండా దేవుడికి విధేయత చూపిస్తావా? ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ, ఏసయ్యా నీకే కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ ప్రభ, విధేయత గురించి మాతో మాట్లాడిన సర్వశక్తిమంతుడ, ఈ యొక్క ప్రోగ్రామ్ని చూస్తున్న ఎవరైతే ఉన్నారో తండ్రి, నీ మాటకు ప్రభ విధేయత చూపించే అటువంటి ఆత్మీయ స్థితి, అటువంటి నమ్మకాన్ని కలగచేయండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ ఏసయ్యా, పరిపూర్ణమైన విధేయులుగా మేము నీ సన్నిధిలో ఉండడానికి, నీకు లోబడడానికి అటువంటి ఆత్మీయ స్థితిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మా యొక్క కుటుంబాలను, మా యొక్క జీవితాలను ఆశీర్వాదకరమైన మార్గంలో మేము నడిపించుకోవడానికి మాకు సహాయం దయచేసి నువ్వే తోడేండి, నడిపించి తండ్రి, నీ నామాన్ని మహిమపరచుకోనగలరని నజరేయుడైన యేసు క్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఏసే మనకు ఆశ్రయం అనే ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని చూసిన మీ అందరికీ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, మీ యొక్క బంధువులకు పరిచయం చేయండి. గుర్తుపెట్టుకునండి, మనము విధేయత చూపిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదింపకుండా ఉండనియ్యడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.